ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తలపడిన రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అసెంబ్లీలో ఇటీవల ప్రకటనే అందుకు ఉదాహరణ అని వారు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పు ఇవ్వండి అంటూ ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా పిలుపునిచ్చారు. అంతేకాదు, ఆ నగదు తీసుకున్నట్లు బాండ్లు ప్రజలకు ఇస్తామన్నారు. సదరు బాండ్లకు బ్యాంకు వడ్డీ కంటే 2-3% దాకా వడ్డీ అధికంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ అంశం తెలుగు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాబు వ్యాఖ్యలు అర్థం లేకుండా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అమరావతి పేరిట మంచి సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పేరిట నయానో భయానో సేకరించారు. అలాగే అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి అంటూ గతంలో హైదరాబాద్లోని ఏపీ సచివాలయంలో హుండీ సైతం ఏర్పాటు చేశారు చంద్రబాబు. దీనిపై అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో సదరు హుండీని తొలగించారు. అనంతరం చంద్రబాబు పాలన అమరావతికి మారిన తరువాత రాజధాని నిర్మాణానికి ఇటుకలు విరాళంగా ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు. అంతేకాదు, మై బ్రిక్స్ మై అమరావతి అంటూ ఓ వెబ్సైట్ను కూడా రూపొందించారు చంద్రబాబు. ఒక్కో ఇటుకకు రేట్ ఫిక్స్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కోట్ల రూపాయల విరాళాలు పోగైనాయి. అయితే చంద్రబాబు గతంలో భాగ్యనగరం అభివృద్ధి చేశారు, అలాగే అమరావతి కూడా అభివృద్ధి చేస్తారని పట్టం కడితే అన్నీ తమ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేపట్టారని ఆంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. నిజంగా చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా పన్నులు కడుతున్నామని, ఆ నగదు అంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. భూములు, ఇటుకలు అని గతంలో రకరకాలుగా అమరావతిపై పిలుపులిచ్చిన చంద్రబాబు తాజాగా రాజధానికి నిధులు ఇవ్వాలంటూ మళ్లీ ప్రజల నుంచి నిధులు కోరడం విడ్డూరం అంటున్నారు. తాజాగా రాజధాని నిర్మాణానికి అప్పులు ఇవ్వండి అంటూ ప్రజలకు చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరమైన పంథాలో వెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని బాండ్లు రాష్ట్ర భవిష్యత్తుకు గుదిబండగా మారతాయన్నారు. వాణిజ్యపరంగా చూస్తే మెగా రాజధాని నిర్మాణం విజయవంతమైన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. బ్యాంకు వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ నిధులు సేకరిస్తే అది చివరికి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రపంచంలో పలు దేశాలు ఇలా వ్యవహరించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆయన సోదాహరణంగా వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 3 పెద్ద నగరాలున్నాయని, తాజాగా రాజధాని పేరుతో మరో మెగా సిటీ అవసరం లేదని కృష్ణారావు అభిప్రాయపడ్డారు. కేవలం పరిపాలనాపరమైన రాజధాని నిర్మిస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంతం ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన చైర్మన్ ప్రొఫెసర్ శివరామకృష్ణ మెగా రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటుందో గతంలో హిందూ పత్రికలో విపులంగా వ్రాసారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ మానియా నుంచి బయటకు రావాలంటూ చంద్రబాబు కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. నిజానికి రాజధాని నిర్మాణం నిధుల బాధ్యత కేంద్రానిది అయినప్పటికీ చంద్రబాబు జనం నుంచి అప్పులు కోరడం ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.